1964లో పోచంపాటి దయచేసి అన్న కూర్చోవాలి. రోడ్డు మీద ఉన్న అన్న 2 నిమిషాలు ఇక్కడ ఉంటుంది కాబట్టి అందరూ టెంట్ కింద వచ్చేసి మన ధర్నా కార్యక్రమం బట్టి అందరూ కూర్చోవాలి. ఇక్కడ సెటర్ ఉన్న దగ్గర ఉన్నప్పుడు రావాలా, టెంట్ కింద రావాలా, ఉండదు లేడీస్ ఉండే ప్లేస్. జై ప్రశాంత్ అన్న, జై తెలంగాణ. ఏంటండి సాగచ్చు కావాలమ్మా. వచ్చేటువంటి రైతులందరూ మార్కెట్ యార్డులందరూ రైతులందరూ ముందుకు రావాలి. శేఖర్ వాళ్ళందరూ కూర్చునే పెట్టండి. దయచేసి మహిళా రైతులకు సైడ్ చేయాల్సిందే కోరుతా ఉన్నాం. పాల్కొండ గారు రైతుల కోసం చేసినటువంటి పోరాటం మరి ఈనాడు
మరి ఎమ్మెల్యేగా మంత్రిగా మన కాన్షియన్స్ రైతుల పిడితల బాగోగులు చూస్తూ మరి మొన్న పోయిన రివర్స్ పార్టీ మరి ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏ జిల్లాకి వస్తే ఆ జిల్లాకి వచ్చి మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు 15 రూపాయల మరి 2 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పేసి మరి ఇవాళ రైతులను మోసం చేసినందుకు మరి ఇవాళ బాలకొండ రైతుల కోసం నా రైతుల కోసం నేనున్నా మరి బాలకొండ నేను రైతులకు ఇళ్ళ అండా ఉంటా అని చెప్పేసి ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రైతుల కోసం మరి ఇవాళ కూర్చున్నటువంటి మన బాలకొండ ఇవాళ రైతులు ఇంత మంది ఇంత పెద్ద ఎత్తున వచ్చి మద్దతు దొరుకుతున్నారు అంటే మరి ఇవాళ రాష్ట్రంలోనే మన నిజామాబాద్ జిల్లాలోని 6 రైతాంగానికి ఒక పేరు ఉన్నది. ఇవాళ పట్ట కొనుగోలు చేయకుండా మరి రైతుల కరెంట్ ఇవ్వకుండా సాగునీరు ఇవ్వకుండా విత్తనాలు ఇవ్వకుండా ఎరువులు ఇవ్వకుండా మరి రాష్ట్రంలో మొట్టమొదటిగా రోడెక్కి మరి ఇవాళ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేసినంటే మరి ఇవాళ 6 రైతాంగం ఫస్ట్ పత్తి రోడెక్కింది అంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మూడినట్టే అని చెప్పేసి ఇవాళ రైతులందరూ తరఫున విచారిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి ఇవాళ ఎమ్మెల్యే గారు ఏదైతే పిలుపునిచ్చారో ఇవాళ ప్రారంభం మాత్రమే. మరి ఇంకా దీని ఉధృతం దాచకుండానే మరి ఇవాళ రైతులందరికీ ఏ కండిషన్ లేకుండా అప్పుడు రుణాభి వేస్తాను ఎలక్షన్ మేనిఫెస్టో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఇయ్యాలని చెప్పేసి మరి బాలకొండ రైతాంగం తరఫున మరి ఒక రైతుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న మా కోసం నువ్వు ఎంత శ్రమిస్తున్నందుకు మరి నీకు కూడా ఎల్లో వేళమే బాలకొండ రైతాంగం నీ వెన్నంటే ఉండి నీకు వెన్నుతన ఉంటా అని చెప్పేసి తెలియజేస్తూ మరి రైతాంగం తరఫున నువ్వు ఇంత పోరాటం చేస్తున్నందుకు మరి ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నా. అవకాశం ఇచ్చినందుకు మరి రైతాంగానికి మన ఎమ్మెల్యే గారికి ధన్యత తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై హింద్. బుద్ధి చెప్పాలని ఈ రోజు ఇక్కడికి తరలి వచ్చినటువంటి రైతాంగానికి ముఖ్యంగా మన బాలకొండ బాడ్స ముద్రపీట ప్రశాంతన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి కలిగి వచ్చినటువంటి రైతన్నలకు సాధించినటువంటి ఇంత గొప్ప అనే ఆకురిస్తూ ఇంకా మన గుణాలు పెడతారు, కమిటీలు అంటారు, ఇంకోటి అంటారు, అవన్నీ ఎవరి నమ్మకంటే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు దొరికితే అక్కడ నిలదీయాలా. ఆగస్టు 15 2 లక్షల రుణమాఫీలో మా రుణమాఫీ 0 రావాలా, మేము మళ్ళా పోయి లోన్ తీసుకొచ్చుకోవాలా, ఇంకా ఉండాలా. కానీ కంపెనీ ఏంటికి కళాపని ఏంటికి లేదు, రైతులకు నీళ్ళు ఎక్కియాలన్నది లేదు, రైతులకు కరెంట్ ఎక్కియాలన్నది లేదు. ఇలా పాలమూరు రంగారెడ్డి మిగిలిన జిల్లాలలో ఏం పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మనము ఎంచుకున్నాము. ఇది మనం బాలకొండ ఈ ధర్నా ఈ యొక్క నిరసన తెలంగాణ వ్యాప్తంగా వర్తిల్తుంది. తెలంగాణకు ఈ యొక్క ప్రోటోకాల్ విస్మరించాడు. ఓట్లు లేనోడు ఓట్లు ఓట్లు ఓట్లతోని 1 నెంబర్ కానోడు, ఓట్లు రోడ్లలో ఓడిపోయినాడు, ఓ ప్రజలు తిరస్కరించిన వాళ్ళకు ఏదో ఏదో ఇస్తున్నాడు, ప్రజలన్నీ గమనిస్తున్నాడు. అంత ప్రభుత్వం అంటే ఇలా ముఖ్యమంత్రులు 15 ఏసీలు కేసీఆర్ కూడా కానీ ఆయన పొత్తున వేస్తే రాత్రి వరకు రైతు 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 అన్నాడు. కానీ మనం దాన్ని ఆలోచించలేకపోయినాం. ఇప్పుడు ఏమంటున్నావు, మీరు ఎక్కడన్నా చూడండి రైతులు మీకు అందించండి. ఆదిలాబాద్ జిల్లాలో అయితే నేను అననిత్యం తిరుగుతా, ఎక్కడ పోయినా ఆ సార్ వచ్చ పుణ్యం ఉంటుండే, ఆ సార్ మళ్ళా వచ్చే పుణ్యం ఉంటుండే, కేసీఆర్ వచ్చే పుణ్యం ఉంటుండే అని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఇలా మనకి ఇంత మంచి నాయకుడు మద్దతు ఇచ్చి ఇలా రేపు ఎలక్షన్లు ఉన్నాయా, ఇంకో 4 ఏళ్ళ తర్వాత ఎలక్షన్లు లేవు, అయినా నా రైతులకు రుణమాఫీ ఇవ్వాలా, నా రైతులకు పెట్టుబడి సాయం కావాలా, నా రైతులు మంచిగా ఉండాలా అని కోరుకునేటటువంటి కర్మశం లేని మనసు. కాబట్టి తన ఆధ్వర్యంలో ఇటువంటిది ఏం పిలిపించినా ఇవాళ ఇక్కడ ధర్నా చూస్తుంటే ఎంత ఎందుకంటే రైతుల్లో ఇంత ఆనందం ఉందా, రైతులు ఇంత నలిగిపోతున్నారా అనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన హక్కుల కోసం ప్రశాంతన్న ఆధ్వర్యంలో మనమే కొట్టాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ రైతన్నులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశాంతన్న నాయకత్వం కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్సాపూర్ రైతు పితరు రామరామ గారిని మాట్లాడేసి కోరుతున్నాను. ఈనాటి
వస్తుంది వస్తుంది మాట్లాడు. రైతు రుణమాఫీ హలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారం డిసెంబర్ 9 లోపల ప్రతి రైతుకు 2 లక్షల వరకు ఎంత మంది రైతులు అప్పులు తీసుకున్నా వారందరికీ డిసెంబర్ 9 మొదటి సంతకం తోటి ఈ రైతులందరి రుణమాఫీ రుణవిక్రం చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరంతర నాయకత్వంలో తుపాకి రాముల యొక్క బిడ్డల ధరల యొక్క హైదరాబాద్ అమెరికా అమెరికా నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి ఢిల్లీ ఈ విధంగా గాలులు తిరగకుండా గాలి మాటలు చెప్తున్నారు. జిల్లా ఢిల్లీలో ప్రెస్ మీట్ ఉంటే ఎవరికైనా రైతులకు రుణమాఫ్ కాకుంటే కలెక్టర్ దగ్గరకు పిటిషన్ ఇచ్చుకోవాలంట. ఎందుకు ఇచ్చుకోవాలా ఎందుకు పోవాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమాజంలో అప్పచ్చుతుందా? రైతులు మోసం చేసిందా? రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చింది రైతులకు ప్రతి విషయంలో దగ్గ చేసే బిడ్డు కేసీఆర్ గారు జైలే 8 సంవత్సరాలకు 17,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపకంగానే ప్రతి రైతుకు వాయిదా వేయకుండానే 2 సంవత్సరాలకు రబీలో ఖరీఫ్ లో 2 సార్లు వేసిండు. ఏం తప్పు వేసిండు కేసీఆర్ గారు? ఈ పిట్టల ద్వారా బాధలకు రైతులందరూ ప్రజలందరూ మహిళలందరూ మోసపోయి కేవలం మహిళల యొక్క ఉచిత పరిష్కారం తప్ప మహిళలకు చేసింది ఏం లేదు. 2,500 అది కూడా లేదు. అదే విధంగా గతములు 2019 అదే రాహుల్ గాంధీ వరంగల్ దగ్గర డిక్లరేషన్ పెట్టిండు 2 లక్షల రూపాయలు మాట్లాడతాము. ఏ రైతు కూడా మీరు బ్యాగ్లు పోకుండా రిన్యూవల్ చేసుకోకుండా అగ్రికల్చర్ సహాయ మేమే చెల్లిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్లో 2019 అదే విధంగా చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏ విధంగా జరిగింది? ఒక దాదాపు ఏ రైతులైతే మోసపోయిందో దాదాపు 6,91,000 మంది రైతులు ఎంపీ కింద వచ్చి వాళ్ళు వాయిదా మీద అప్పులో ఉన్నారు మీద తల కూరకపోయిండు. ఇవాళ ఆ రైతులు బ్యాంకులో పోతే మీరు వడ్డీ దోషాలు కట్టిన తర్వాత మళ్ళీ మీ ఏదైతే మోసపోయిండ్రో తర్వాత మీకు ఇప్పుడే అప్పు తిరిగి ఇవ్వడం కూడా జరగదు అని చెప్పి ఆ బ్యాంకు అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. 6,91,000 మంది ఎంపీ కిందకు వచ్చిండ్రు దాదాపు 4,738 కోట్లు ఆ విధంగా కూడా రైతులకు ముంచేసి మీరు మీ అకౌంట్లోనే పెట్టుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము అధికారులను నిలదీస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి మీరు రైతు బంద్ చేసిండ్రు. మరి అప్పుడు లేని ఇప్పుడు ఇటు పెట్టి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు సిస్టమ్ లేదు? ఎప్పుడు తప్పు జరిగింది? అధికారులు అప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు, ఎందుకు జరుగుతున్నది ఈ విధంగా అంటే మన దగ్గర సమాధానం లేదు. ఏ ఒక్క అధికారులు సమాధానం చెప్పలేదు. సార్ మీరు అధికారం చూసిండ్రు, ప్రతిపక్షం చూసిండ్రు, మా చేతిలేమున్నది, మమ్మల్ని అబ్బాయి ప్రశ్న చెప్తుండ్రు. ఏ వేళను ఏ వేళను మేము రైతు దగ్గరకు ఏమని చెప్పారా? మీరేం తప్పు చేసినది? మిమ్మల్ని ఏమి అడగాల? గ్రామ సభల ఏముంటుంది చెప్పండి. గ్రామ సభల వస్తే ఏ రైతు కూడా జవాబు చెప్తారు? మీరు రాలేరు, మీరు మీటింగ్ పెట్టలేరు, చేయలేరు. కాబట్టి మనం రైతులందరూ రైతుల పక్షాన మన పోరాట యువతుడు మన ప్రశాంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు, మనమందరం ఇది రైతుల కఠినంగా, ఇది పార్టీల కఠినంగా. ఇప్పుడు రేపు పచ్చటి స్థానిక సంస్థలు ఏమి కానీ ఉన్నాయి, నాయకులే లేవు, మన కార్యకర్తలే ఉన్నాయి. కానీ మనకు పార్టీల ఖచ్చితంగా మనకు నాయకత్వం వహించి మన 2 లక్షల రూపాయలు మనకు ప్రతి రైతుకు ఇచ్చేంత వరకు ఏ ఒక్క రైతు కూడా నిర్విరామంగా పోరాడాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు చెప్తూ జై జవాన్ జై జవాన్. బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్, గత 8 డిసెంబర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఏకకాలంలో ప్రతి రైతు పాస్మతిన ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేసింది, మరి ఈ రోజు ఈ రైతు ధర్మ నుంచి బాలకొండ నియోజకవర్గంతో మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం, పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే. మీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ప్రతి గ్రామాలకు కూడా నిలదీసే సందర్భం వస్తా ఉంది. మరి మీరు చేసినటువంటి దొంగ వాగ్దానాలు, మీరు చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు, మీరు మొన్న ఎంపీ ఎలక్షన్ ఏదైతే చెప్పారు
టైంకి పోతే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పారు. ఈ దేవుడి మీద ప్రమాణం చేసినటువంటి నీతి మాదిరి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప చెప్పుడు. నేను మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ మొత్తం రైతాంగ వారికి ఇచ్చేసినటువంటి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఈ రోజు మీరు చెప్పినటువంటి మొత్తం రైతాంగానికి రుణమాఫీకి 145,000 కోట్లు కావాలి. మరి మీ లెక్క ప్రకారం 31,000 కోట్లు చెప్పిండ్రు. మరి కేవలం మీరు ఇచ్చినటువంటి ఈ రోజు 17,900 కోట్లు. మరి మీరు చెప్పినటువంటి 31,000 కోట్లు ఉంటే 17,900 కోట్లు రుణమాఫీ మరి ఇస్తూ మరి ఈ రోజు 100% మీరు రుణమాఫీ చేసినట్టు చెప్తూ రైతాంగం మోసం చేస్తున్న ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో కంపల్సరీ రైతాంగం తరఫున వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతగా ఉంది. ప్రతిది కూడా మోసం, ప్రతిది కూడా మరి వారు ఇచ్చినటువంటి డబ్బులు కూడా గత జూన్ లో వేయాల్సినటువంటి రైతు బంధు 7,000 కోట్లు పాత 5,000 కలిగి మరి వారు ఎప్పుడైనా ఎన్ని కలిపి ప్రశ్నలు 15,000 కలిగంటే దాదాపు 10,200 కోట్లు మరి రైతు బంధు కప్పలే రైతు బంధు వేయగొట్టారు. రైతాంగానికి రుణమాఫీ ఎక్కువ ఉన్నారు. మరి ఈ రోజు చీకట్లకు పడుతూ మరి ఈ రోజు బాగుండ రైతాంగాన్ని మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి తక్షణమే 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఈ రేపు చౌరస్ నుంచి బాలకొండ రైతాంగ తరఫున బాలకొండ బీఆర్ స్థాయి తరఫున మేము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం బిడ్డ, ఖచ్చితంగా రైతాంగానికి రుణమాఫీ చేసి గ్రామాలకు రావాలని చెప్పేసి ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రైతు సంఘాలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రేపు అధికారం పెట్టి ఎంక్వైరీ చేస్తారంట దాంట్లో మొత్తం ప్రభుత్వం జరగదు. మీరు ఎంక్వైరీ చేసే ఎంక్వైరీ చేస్తామని రెగ్యులేషన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం దగ్గర డాటా ఉందో రైతు పాస్ బుక్ ప్రతి ఒక్కరికి కూడా రైతు ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ రైతాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలతో ముగిస్తా ఉన్నాను. అలాగే మహిళా రైతు లక్ష్మక తిమాపూర్ మోటార్ మాట్లాడాల్సి వచ్చాను. బుద్ధి బిడ్డ అయిన ప్రశాంత్ అన్న నాయకత్వం బద్దిలాలి. జై తెలంగాణ. అన్న నేను మాట్లాడదలుచుకున్నది ఒకటే, ఇంత మందిలా మనము రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్ని గ్యారెంట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? 6 గ్యారెంట్లు ఇచ్చిండు. 6 గ్యారెంట్లల్లో మనకు 2 లక్షల రుణం మాత్రం చేస్తున్నాడు. ఎందుకు చేసిండు? చేస్తా మనం ఇక్కడ కచ్చవల్లం కాదు కదన్నా, 120% చేసిండు. అయినా ఎన్నో అబద్ధాలు ఆడి గద్దెకి కూర్చున్నాడు. ఇప్పుడు మనల్ని మోసం చేసిండు. ఫ్రీ బస్ వదిలిపెట్టమన్నారన్న, అది ఫ్రీ బస్ ఉన్నా 6 గ్యారెంట్ల ఉన్నదా అన్న? ఫ్రీ బస్ ఉన్నదా 6 గ్యారెంట్ల? మరి ఫ్రీ బస్ ఎందుకు పెట్టినట్టు 6 గ్యారెంట్ల ఉన్నాయి? నువ్వు 6 గంటల ఫ్రీ బస్ ఎందుకు పెట్టినట్టు? ఫ్రీ బస్ పెడితే మొబైల్ ఏమంటున్నారు? మేము పైసలు పెట్టుకున్నాము మిల్లివాడు ఉంటాడు అంటున్నారు. మిల్లివాడు ఉంటామా? లేవనే లేదు, లేదు మేము పైసలు పెట్టుకొని జర్నీ చేస్తున్నాం. అయితే నేను చెప్పుకోవాల్సింది రుణమాఫీ గురించి చాలా అబద్ధాలు ఆడిండు, చాలా చేసిండు. మనకి ఈ టైంకు మన అకౌంట్ లో 0 ఉండేది, అది లేదు. 2 లక్షల మాపు అన్నది లేదు. అయితే ఈ పేపర్ తీసుకురా, ఆ పేపర్ తీసుకురా, మీ ముత్తాత పేరు మీద ఉన్నది, మీ ఆ తాత పేరు మీద ఉన్నది, ఈ తాత పేరు మీద ఉన్నది, ఇది కాదు అది కాదు, 5 సార్లు వేయొచ్చినాం మేమే బ్యాంకుకు. ఇప్పుడు అట్లాంటిది ఇవన్నీ కండిషన్లు పెట్టినప్పుడు అప్పుడు తెలియదా? అప్పుడు మన ఎలక్షన్ నేను చెప్పవలసింది ఒకటే అన్న. ఇప్పుడు ఎందుకంటే మన తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో, ఇప్పుడు ఎట్లా జరిగిందో అందరు ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి అన్నది దిగి రావాలి. ఆ కొట్టు వెళ్ళిపోయినంత మాత్రం చెట్టు ఎగురు రాకపోతే.